घंटसाल शत जयंती सदर्भंग का विविध प्राता घंटसाल संगीत कलापीठ आध्र्यन स्वरार्चन पेरीट संगीत विभावर निर्वहित गौरव अद्यक्ष कर्री भामीरे अद्यक्ष कर्री अच्युतरामारे కాకినాడ నగరపాలక సంస్థ 9వ డివిజన్ పరిధి డిమార్ట్ వద్ద గల శ్రీ విద్యా కాలనీ ఉద్యానవనంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోడవర్త్ సత్యమూర్తి ఆహ్వానం మేరకు శ్రీ సీతారామరాజు స్మారక కళావేదిక ఘంటసాల కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో స్వరార్చన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి గోడవర్త్ సత్యమూర్తి అధ్యక్షత వహించగా సీతారామరాజు స్మారక కళావేదిక గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, అధ్యక్షుడు కర్రి అచ్యుతరామారెడ్డి ముఖ్య అతిథులుగాను, కాకినాడ రెసిడెన్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వైడి రామారావు విశిష్ట అతిథిగాను, స్మారక కళావేదిక వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు గౌరవ అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాకినాడలో అన్ని పార్కుల్లో సందర్శకులను ఉల్లాసపరిచేందుకు ఘంటసాల సంగీత కళాపీఠం చేస్తున్న ప్రయత్నానికి నగర ప్రజలందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ఘంటసాల సంగీత కళాపీఠం ఔత్సాహిక కళాకారులు ఆలపించిన అలనాటి మధుర గీతాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్కు సందర్శకులు మహిళలు పాల్గొన్నారు. గారు ఆయన 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ చేస్తా, 40 ఇయర్స్ చేస్తా, నన్ను ప్రెసిడెంట్ చేయమన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారు అనమాట. ఇప్పుడు అక్కడ కూర్చుని ఒకసారి రివైండ్ చేసుకుంటున్నా ఆర్కెస్ట్రా గురించి, దీని గురించి, కళాకారుల గురించి చూస్తే కాకినాడ యొక్క గొప్పతనం. ఆ రోజున నేను ప్రెసిడెంట్ చేసిన తర్వాత కూర్చోగానే మాధవపేది సురేష్ నా చేయి పట్టుకుని, రామారావు గారు మీ వాయిస్ కనుక నాకుండుంటే ఇండస్ట్రీ నేలేసేవాడిని అన్నారు. అంటే కొన్ని విషయాలు జీవితాంతం గుర్తుండిపోతాయి అన్నమాట. ఆర్కెస్ట్రాలకు అటువంటి పుట్టినిల్లైన కాకినాడలో మనము ఈ విధంగా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తూ కళాకారుల్ని ప్రోత్సహించడం, కళా సంస్థల్ని ప్రోత్సహించడం తప్పనిసరిగా చేయవలసినటువంటి పని. మేము అన్ని కాలనీల్లో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి భవిష్యత్తులో ప్రయత్నం చేసి ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సత్యమూర్తి గారిని, అట్లాగే అల్లూరు సీతారామరాజు కళావేదిక ఇద్దరిని కూడా అభినందిస్తూ మీ అందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తున్నందుకు, ఎందుకంటే మండు వేసవి సాయంత్రం పూట చల్లని సాయంత్రం ఇంత మంచి పాటలు ఒకసారి మనల్ని ఎప్పుడో పాత రోజులకు తీసుకుని వెళ్తూ ఘంటసాల గారిని, బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేస్తూ చేసినటువంటి ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ముందుగా సహకరించినట్టయితే భవిష్యత్తులో మరింత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగజేసినటువంటి భాగ్యాన్ని వచ్చినటువంటి పాదచారులకు కలిగించిన వారు అవుతారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలా ప్రారంభించడానికి ఒక్క 15 రోజుల ముందుగా సత్యమూర్తి గారు నాకు చెప్పి, ఇలా మనం అనుకుంటాం కదా గతంలో అది ఏం చేస్తారంటే ఏమి ఒక్క నిమిషం ఆలస్యం చేయొద్దండి, ముందు ఏమిటో డిసైడ్ చేసేయండి అని చెప్తే, అంటే ఆ రోజున 21వ తేదీని డిసైడ్ చేయడం జరిగింది. అంచేత మరొక్కసారి ఈ విద్యా కాలనీ వాసులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కాకినాడ నగరంలో కూడా ఈ యొక్క సంగీత కళాపీఠం తరఫున ఈ యొక్క కార్యక్రమం మా యొక్క గాయకులు, ఔత్సాహిక గాయకులతో ఏర్పడిన సంస్థ ఘంటసాల సంగీత కళాపీఠం వారికి అవకాశాలు కల్పిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి మా యొక్క తొలి ఆశయం. దయచేసి దానికి ప్రథమంగా ఇక్కడ ప్రథమ మెట్టు మేము ఎక్కగలిగాం. నేను రాగానే చాలా కొత్త కాన్సెప్ట్ ఇక్కడ పెట్టారండి అని చెప్పడంలో జరిగింది. కానీ తర్వాత మన అచ్యుతరామరెడ్డి గారు చెప్పిన తర్వాత చాలా మంచి కాన్సెప్ట్గా నాకు చూసింది. ఈ కార్యక్రమాలు మన కాకినాడ సిటీ అంతా కూడా అన్ని చోట్ల కూడా అట్లీస్ట్ ప్రతి ఆదివారం కూడా పెడితే కళాకారులను కూడా మనం ప్రోత్సహించినట్టు ఉంటుంది. అలాగే వాకర్స్ కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, మన వాళ్ళందరికీ కూడా సంతోషకరంగా ఎంజాయ్ చేయడానికి కూడా రావడం బాగుంటుందని చెప్పి చాలా చాలా మంచిగా అనిపించింది నాకు. అయితే అఫ్కోర్స్ ఇంకా ఈ మొట్టమొదటిగా మూలంగా స్పీకర్లు అయ్యి కొంచెం పెర్మనెంట్గా కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తే ఇంకా క్లారిటీ బాగుంటుంది, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా చాలా మంచి కాన్సెప్ట్గా నాకు తోచింది. థ్యాంక్ యూ సో మచ్. గౌరవ అధ్యక్షులు భామిరెడ్డి గారు, అలాగే అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి గారు ఒకసారి వేదిక మీద రావాల్సి వెన్ను తొందరగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఏ కార్యక్రమం సరే పిఆర్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘానికి కూడా గౌరవ అధ్యక్షులు, అలాగే అచ్యుతరామారెడ్డి గారు ఈ కళాపీఠానికి అధ్యక్షులు. ఈ కళాపీఠం రథసారథి
పంపన దయానంద బాబు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన సొసైటీ గుర్తింపు పొందింది. అంటే మెయిన్ ఇక్కడ క్వాలిటీ సంఘాలకి గౌరవ అధ్యక్షుడిగా ఆయన ఇక్కడికి పిలవడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక క్వాలిటీ సంఘం కాబట్టి. అలాగే మన శ్రీ విద్యా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ